హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సస్సి వెల్త్ క్రియేటర్ ఈ వీడియోలో నేను మీకు లో షార్ట్ సెల్లింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు అబ్స్టాక్స్ షార్ట్ సెల్లింగ్ వీడియో చేయించారని సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్టాక్స్కి వచ్చేసి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్ లాగిన్ అయిన తర్వాత మీకు కింద ఇక్కడ వాచ్ లిస్ట్ కనబడుతుంది కదా ఆ వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి అండ్ పైన ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీకు ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బంధన్ బ్యాంక్ అనే స్టాక్ యాడ్ చేస్తున్నా వాచ్ లిస్ట్లోకి మనం యాడ్ మీద క్లిక్ చేస్తే అది ఆ స్టాక్ అనేది బంధన్ బ్యాంక్ అనేది మనకి వాచ్ లిస్ట్లో వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు బంధన్ బ్యాంక్ అనేది వాచ్ లిస్ట్లోకి వచ్చింది అండ్ ఇది ప్రస్తుతం టూ నాట్ ఫైవ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇప్పుడు మనం ఈ బంధన్ బ్యాంక్ ని షార్ట్ సెల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో షార్ట్ సెల్లింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బందం మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది కింద ఓవర్వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ వాల్యూమ్ ఎంత ట్రేడ్ అవుతుంది ఫిఫ్టీ వీక్ హై ప్రైజ్ ఎంత ఫిఫ్టీ వీక్ లో ప్రైజ్ ఎంత అలాగే ఈరోజు ఓపెన్ ప్రైజ్ అంతా ప్రీవియస్ డే క్లోజ్ ప్రైజ్ అంతా అలాగే హై ప్రై ఈరోజు హై ఎంతకు వెళ్ళింది లో ఎంతకు వెళ్ళింది అలాగే కింద అప్పర్ సర్క్యూట్ లిమిట్ ఏంటి అలాగే లోవర్ సర్క్యూట్ లిమిట్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ డాష్ లో మనకి కనబడుతుంది ఫ్రెండ్స్ పైన బంధన్ బ్యాంక్ అనేది టూ నాట్ ఫోర్ రూపీస్ పాయింట్ సిక్స్ జీరో ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ చార్ట్స్ కూడా చూసుకోవచ్చు ఛార్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు చార్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇండికేటర్స్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ స్టాక్ అనేది లో ఉంది బట్ నేను షార్ట్ సెల్లింగ్ చేసి చూపిస్తాను ఈ వీడియో కోసం సో షార్ట్ సెల్కి కింద షార్ట్స్ సెల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ స్టాక్ అయితే ట్రేడ్ చేస్తున్నదో దాని మీద సెల్ మీద క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది బంధన్ బ్యాంక్ చూసుకొచ్చి ఇప్పుడు టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ త్రీ పర్సెంట్ అప్ ట్ర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు క్వాంటిటీ ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు నేను ఈ వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి కేవలం వన్ వన్ క్వాంటిటీ మాత్రమే తీసుకుంటున్నాను అలాగే కింద ఆర్డర్ కాంప్లెక్సిటీలో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సింపుల్ అనే ఆప్షన్ ఉంటుంది అలాగే కవర్ ఆర్డర్ ఉంటుంది ఓసీ ఆర్డర్ ఉంటుంది ఏఎంఓ ఉంటుంది బట్ ఇవన్నీ ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లాక్ చేస్తారు ఏమో ఆర్డర్ అంటే మార్కెట్ ఆర్డర్ తర్వాత ప్లేస్ చేయాలి కాబట్టి మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ ప్లేస్ చేయాలి కాబట్టి అది తీసుకోవట్లేదు సింపుల్ మీద క్లిక్ చేస్తున్నా అలాగే ఆర్డర్ టైప్ వచ్చేసరికి లిమిట్ పెట్టుకోవచ్చు అలాగే మార్కెట్ కూడా పెట్టుకోవచ్చు కింద స్టాప్లాస్ అవన్నీ కూడా కూడా తీసేశారు బ్లాక్ చేశారు సో మార్కెట్ లిమిట్ రెండు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు సో మార్కెట్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ బంధన్ బ్యాంక్ ఎంత ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్కి మనకు వస్తుంది ఫ్రెండ్స్ లిమిట్ పెట్టుకుంటే ఏంటంటే మన ఇష్టం వచ్చిన సెల్ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ టూ నాట్ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో దగ్గర ట్రేడ్ అవుతుంది కదా సెవెన్ ఫైవ్ దగ్గర సో ఇప్పుడు నేను సెల్ ప్రైస్ ఎంత పెడతానంటే టూ నాట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ దగ్గర పెడతాను ఫ్రెండ్స్ సో టూ నాట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ దగ్గర పెట్టాను లిమిట్ ప్రైస్ సో స్టాక్ అనేది టూ నాట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ దగ్గరకు వస్తే నాకు సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అలాగే ప్రొడక్ట్ వచ్చేసరికి టూ ఆప్షన్స్ ఉంటాయి మనకి డెలివరీ ఉంటుంది అలాగే ఇంట్రాడే ఉంటుంది షార్ట్ సెల్లింగ్ అనేది మనం ఇంట్రాడేలో మాత్రమే చేయగలం కాబట్టి ఇంట్రాడే మీద క్లిక్ చేస్తున్నాను కింద కింద మనకి యాడ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ ఇంట్రాడేలో బట్ మనకి ఓసీఓ ఆర్డర్స్ అనేవి బ్లాక్ చేశారు సో ఇది మనకి అవ్వదు అనమాట లాస్ టార్గెట్ పెట్టుకోలేము సో కిందకు వచ్చేసరికి వ్యాలిడిటీ వచ్చేసరికి డే పెట్టుకోండి కింద ఐఓసి అండ్ డే ఉంటాయి డే పెట్టుకోండి అండ్ రివ్యూ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మేము చూపిస్తాను ఏ స్టాక్ అయితే మీరు తీసుకుంటున్నారో ఆ స్టాక్లో సెల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సెల్ మీద క్లిక్ చేసి ఆ స్టాక్ ప్రైస్ ఎంత అవుతుందో చూసుకోండి అలాగే క్వాంటిటీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ అని యాడ్ చేస్తున్నాను అలాగే ఆర్డర్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి సింపుల్ పెట్టుకోండి ఆర్డర్ టైప్ వచ్చేసరికి మీకు మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలంటే మార్కెట్ పెట్టుకోండి లేదా లిమిట్ పెట్టుకోండి సెల్ ప్రైస్ ఎంత ఎంతకి మీరు సెల్ చేద్దామనుకుంటే ఆ ప్రైస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా టూ నాట్ ఫోర్ పాయింట్ స్టాక్ అనేది ట్రేడ్ అవ్వట్లేదు సో ఎయిట్ ఫైవ్ పెట్టాను సో డే పెట్టుకున్నాను ప్రోడక్ట్ వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి డే పెట్టి కింద రివ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ మళ్ళీ ఈ డాష్ బోర్డ్ వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవడానికి అనమాట ఆర్డర్ని సో ప్రైస్ టూ నాట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ వన్ లిమిట్ ఇంట్రాడే డే పెట్టుకున్నాను సెల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ అనేది ఆర్డర్స్లోకి వస్తే మీకు ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్ ఆల్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నా ఆర్డర్ అనేది ఇంకా ఓపెన్లోనే ఉంది ఎవరూ నాకు సెల్ చేయలేదు అనమాట స్టాక్ అండ్ ఒకవేళ ఆర్డర్ అనేది ప్లేస్ అయిన తర్వాత కంప్లీట్ అయితే ఆర్డర్ అనేది నాకు క్లోజుల్లో కనబడుతుంది బట్ ఎవరు కూడా టూ నాట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్కి సెల్ చేయట్లేదు ఇంకా షేర్ అనేది కింద పడినట్టుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరు సెల్ చేయట్లేదు సో నేను మోడిఫై చేస్తాను షేర్ని అంటే ప్రైస్ కొంచెం కిందకి పెడతాను సో మోడిఫై మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ అదే వస్తుంది సో ఇక్కడ నేను సెల్ ప్రైస్ అనేది కొంచెం మార్చుతాను అనమాట సో మార్కెట్ ఎంత ఉందో ఆర్డర్ అదే పెడుతున్నాను టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర సెల్ చేస్తున్నాను సో ఇప్పుడు చూద్దాం మా ప్లేస్ అవుతుందేమో అని ఓపెన్లో ఉంది సో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ట్రేడ్ అనేది సో మనకి ఇప్పుడు షార్ట్ సెల్లింగ్కి ఒక క్వాంటిటీ అనేది తీసుకున్నాడు బంధన్ బ్యాంక్ చూడండి ఓపెన్లో లేదు క్లోజ్లో మనకు ఉంటుంది కంప్లీట్ అయితే ఇలాగా సో ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోకి వచ్చి పొజిషన్స్లో వచ్చి చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ ఆర్డర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడ సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత క్వాంటిటీకి కొన్నాము ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుంది సెల్ యావరేజ్ ప్రైస్ ఎంత కొన్నామో కూడా చూసుకోవచ్చు నేను టూ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్కి షార్ట్ సెల్లింగ్ చేస్తున్నాను ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అలాగే ఎంత క్వాంటిటీ ఇస్తున్నామో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కింద మనకి యాడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు స్టాక్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ షేర్స్ కావాలంటే ఫార్టీ ఫైవ్ షేర్స్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ క్వాంటిటీని కరెంట్ ప్రైస్కి అలాగే స్క్వైర్ ఆఫ్ అంటే మనం షార్ట్ సెల్లింగ్ చేసాం కదా మా స్టాక్ అనేది కింద పడేది కుది మనకు ప్రాఫిట్ వస్తుంది అప్పుడు బై చేసి మనం ఆర్డర్ అన్ని కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తాం అనమాట సో స్క్వైర్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది సో మనం ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు అంటే టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర కొన్నాను కదా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది సో నేను ఆర్డర్ అనేది యాక్చువల్గా మార్కెట్ ఆర్డరే పెట్టేయచ్చు లేదా లిమిట్ కావాలంటే లిమిట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కొన్నాను కదా టూ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ దగ్గరికి వస్తే నేను ఆర్డర్ అనేది ఆ స్టాక్ అనేది బై చేస్తాను సో దట్ నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను మార్కెట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ జస్ట్ మీకు వీడియో కోసం చేస్తున్నాను సో నాకు ఇంత లాస్ వస్తుంది సో నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తున్నాను స్క్వేర్ ఆఫ్లో నేను మార్కెట్ ఆర్డర్ పెడుతున్నాను స్క్వేర్ ఆఫ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ చేశాం కదా అంటే స్టాక్ని సెల్ చేసాం స్క్వేర్ ఆఫ్ అంటే మనం స్టాక్ని బై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు సేమ్ ఆర్డర్ కాంప్లెక్సిటీ సింపుల్ పెట్టా ఆర్డర్ టైప్ మార్కెట్ పెట్టా ఇంటర్డే పెట్టా మార్కెట్ ఆర్డర్ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా ఎంత ప్రైస్ దగ్గర ఉంటే అంత ప్రైస్ దగ్గరికి మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ అనేది సో మీకు చూసుకోవచ్చు బై మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నేను టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర షార్ట్ సెల్ చేసి అలాగే టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో దగ్గర అంటే అప్రాక్సిమేట్లీ పాయింట్ వన్ పాయింట్ వన్ జీరో దగ్గర షార్ట్ సెల్ చేశాను నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది జీరో పాయింట్ జీరో ఫైవ్ ఈ విధంగా మీరు షార్ట్ సెల్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం నీకు చూపించడానికి మాత్రమే చేశాను అందుకే నేను క్వాంటిటీ అనేది తీసుకోలేదు మీరు తర్వాత పొజిషన్స్లోకి వచ్చి చూసుకోవచ్చు మీరు ఎంత ప్రైస్కి చేశారు అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుంది యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ అంతా యావరేజ్ పైయింగ్ ప్రైస్ అంతా కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర సెల్ చేసి టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో దగ్గర పై చేశాను సో ఇది ఫ్రెండ్స్ షార్ట్ సెల్లింగ్కి అప్ స్టాక్స్లో ఈ విధంగా చేయొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి Thank you so much for watching.